పోరుమామిళ్ళ పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం దిశ రిసెప్షన్ కేంద్రాన్ని కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్, బద్వేల్ డీసీ గోవిందరెడ్డి నూతనంగా ప్రారంభోత్సవం చేశారు. ఎస్పీ రాకతో పోలీస్ సిబ్బంది, సచివాలయం, మహిళా పోలీస్ సిబ్బంది వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోరుమామిళ్ళ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్తూపాన్ని, షటిల్ కోర్టును మరియు దిశ రిసెప్షన్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్, సచివాలయం, మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యల కోసం మరియు దిశ రిసెప్షన్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రతి సచివాలయంలోని మహిళా పోలీసులు గ్రామాల్లో సైతం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తెలియపరచాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలు వచ్చినప్పటికీ 7 రోజుల్లో పరిష్కారం చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి పోలీసులు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతారహితంగా విధులు నిర్వహించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో సైతం ప్రజా సమస్యలు మరియు మహిళల సమస్యలు పరిష్కారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని దిశ రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ళ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ మోహన్, కలసపాడు సబ్ ఇన్స్పెక్టర్ మద్దిలేటి, బి కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కరెంటు రమణారెడ్డి, పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యక్షుడు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చిత్తా రవిప్రకాష్ రెడ్డి, వైసీపీ నాయకులు సి భాష, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టాఫ్, ఆఫీసర్స్, మెన్, అదేవిధంగా మహిళా పోలీసులు అందరికీ నమస్కారం. సార్, ఒకటి ఎప్పుడో ఒక రోజు నేను వస్తానన్నారు కదా, ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సార్. రోజు లేస్తేనే ఇమ్మీడియట్గా మాకు అక్కడే పెట్టేసింది. నాకు వాళ్ళని అడగని వాళ్ళు క్లియర్గా చెప్తారు సార్. రెండు విషయం మీరు ఈ వారంలో రైజ్ చేసినది, ఒకటి ప్రాపర్ సర్కులర్స్ లేకపోవడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది, వాటికి ఆల్రెడీ సర్కులర్స్ ఇష్యూ చేయమని చెప్పిన, వి విల్ బీ ఇన్ టచ్ విత్ ద కమిషనర్స్ అండ్ విల్ ఎన్ష్యూర్ రిసెప్షన్ డ్యూటీని మీరు రొటేషన్ వారీగా అందరూ అన్ని రోజులు రావాల్సిన అవసరం లేదు. దీని ఉద్దేశం కూడా వెనకాల, అంటే మిగతా జిల్లాలో ఉందా లేదా అన్న ఒక డిబేట్ కూడా మీరు స్టార్ట్ చేశారు. అన్ని జిల్లాలో ఉన్నట్టే మనము చేయాలన్నప్పుడు మనము అవుట్స్టాండింగ్గా ఎట్లా నిలబడగలుగుతాం? మిగతా జిల్లాల కంటే మనం ఎక్కువ మంచిగా చేయాలనే కదా ఉద్దేశంతో గవర్నర్ మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ సిస్టమ్ని తెచ్చినది దానికే కదా. సో మనం కొంచెం అవుట్స్టాండింగ్గా ఉన్నప్పుడు కొన్ని సిస్టంలో యాడ్ చేసేటప్పుడు ఇబ్బందులు రావచ్చు, అది తొలగించుకుంటూ అది మనం అడ్రస్ చేసుకుంటూ ముందుకు పని చేయాలి. మీరందరికీ రిసెప్షన్ డ్యూటీ స్టార్ట్ చేసినాం చేయడం వల్ల మీకు సరియైన అకామిడేషన్, అంటే కూర్చోండి పెటిషన్ తీసుకోవడానికి స్థలాలు లేవు అనడం వల్లనే ఈ ప్రత్యేకమైన రిసెప్షన్ సెంటర్స్ ప్రతి స్టేషన్లో కడుతున్నాం. మరి ఈ రిసెప్షన్ సెంటర్స్లో మీరు చేయాల్సింది ఏంటి, వచ్చే పెటిషనర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న ఆ ఫిర్యాదుని తీసుకొని ఆడ లోకల్గా మీరు రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్లో ఎంట్రీ పెట్టితే చాలు విదిన్ 7 డేస్. అందుకే దాంట్లో ఉన్న లోగో చూసినా కూడా స్పందన దిశ అని పెట్టడం, మీరు ఇచ్చే ఆర్ తెచ్చే ఏ ఫిర్యాదుని కూడా విదిన్ 7 డేస్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా వస్తారు. సో వాటిని కూడా మళ్ళీ రిజిస్టర్ చేయండి, తప్పు లేదు. మళ్ళీ మనం టేకప్ చేద్దాం. మేమంటే మనం అసలు మహిళా పోలీసులుగా మీరు కూడా ఎంతవరకు పోలీసులు పెటిషనర్స్ని పెటిషన్ మీద తీసుకున్న చర్యలు కానీ సాటిస్ఫైయింగ్గా ఉందా అన్న విషయాన్ని కూడా మీరు స్టేషన్కి చెప్తూ ఉంటే ఇంకా మనము మన వర్క్లో మెరుగుగా వీ కెన్ గ్లో మోర్. ఇది కాకుండా ఫర్దర్గా కూడా ప్రపోజల్ పెట్టున్నాము, అంటే ప్రతి మహిళా పోలీస్ స్టేషన్, అంటే ప్రతి స్టేషన్లో కూడా మహిళా పోలీసులు కానీ ప్రత్యేక వెహికల్, అదేవిధంగా కొన్ని ఫర్నిచర్స్ కూడా అడిగి ఉన్నాము. అవి కూడా రాబోతున్న కాలాల్లో గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేయబోతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ద డిబేట్ ఆఫ్ మిగతా జిల్లాలో లేదు మనం చెయ్యాలా, మనం చేస్తే అవుట్స్టాండింగ్గా ఉంటాము, మన జిల్లాకు మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా పెటిషన్స్ ఈజీగా సాల్వ్ అవుతున్న ఒక సంతోషంతో ఉంటారు. దిస్ ఇస్ 1. 2, మీరందరూ సర్వీస్ రిజిస్టర్స్ గురించి కూడా
గ్రూప్లో పెట్టడం జరిగింది. వితిన్ 7 డేస్ అది సాల్వ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ నచ్చుతుంది. కన్సెంట్లెస్ ఓపెన్ చేస్తుంది. ఇంకా ఒకటి, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏ అంటే నాట్ ఓన్లీ మీ సమస్యలనే ఎక్కువ మీరు డిస్కస్ చేస్తున్నారు, మీ వర్క్ పెర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. కొంచెం మనం ప్రొయాక్టివ్గా, సార్ నా ఏరియాలో ఇది జస్ట్ మన ఎమ్మెల్యే రెఫరెన్సర్ ఎమ్మెల్సీ గారు మాట అన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైనా ఈ సమస్యలు ఉన్నాయా? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేక సమస్యలు ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని డిస్కషన్స్కి చెప్పలేక కొన్ని ఉంటాయి, వాటిని మీరు తీసుకురావు, వాటిని ఇమీడియట్గా మనం అడ్రస్ చేయవచ్చు. మనం ఉన్నాము అన్న విషయం ఎట్లా తెలుస్తుంది మనకి వాళ్ళకి? మనం ఒక విషయం అక్కడ బ్యాడ్గా ఉన్న ఒక విషయాన్ని అడ్రస్ చేసి పోలీసులు అది రిజాల్వ్ చేసినప్పుడు వస్తుంది. సో మహిళా పోలీసులుగా మీకు ఆ ప్రాంత మీరు తిరిగేటప్పుడు ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ, అది శాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఆర్ వేరేదైనా ఇంకొకటి కావచ్చు, మనకు అక్కడ డిస్కషన్గా మీరు తీసుకొచ్చినప్పుడు, ఆరు ఒకవేళ సీక్రెట్ మెయింటైన్ చేయాలంటే సపరేట్గా మా నంబర్స్ మీకు తెలుసు.